మాజీ మంత్రి గారైన బిజెపి నాయకురాలు హైదరాబాద్ లో అంటే ధర్నా చేయడం చాలా విదూరం, మద్యం పైన అంటే ఈరోజు దయ్యాలు వేదాలని వల్లించినట్ల విధంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ జీవితం మొత్తం మద్యపానం, అంటే ఈ లిక్కర్ మీదనే వాళ్ళ పునాదులు ఉన్నాయి. వాళ్ళ రాజకీయ జీవితం పునాది మొత్తం ఈ వ్యవస్థ మీదనే వాళ్ళ బతుకులు నడిచిన ఇన్ని రోజులు. వాళ్ళు ఈరోజు గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడలో అంటే మూడు పువ్వులు ఆరు కాయల వల్లే ఇక్కడ మద్యం ఏరులే పారింది. 40 డాబాల పైన పెట్టి వాళ్ళు ఎంతోమంది చావు కారణమై మా ఆడిపిన తాలిబొట్టు చిరిగిన తాలిబొట్టు తెంపిన పరిస్థితి వాళ్ళది. ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పి ఈరోజు ఆమె అక్కడ ధర్నా చేయాలి తప్ప వాళ్ళ గద్వాల ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ వీళ్ళ వృత్తే మధ్య ఈ లిక్కర్ బిజినెస్ వీళ్ళది. ఈరోజు ఈ నిమిషంలో కూడా గద్వాల షాపులు వాళ్ళ 5 షాపుల పైన గద్వాల్లో మద్యపానం షాపులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఈమె మద్యపానం మీద ధర్నా చేయడం ఒక చేయడం చాలా సిగ్గు చేయటం. ఇక్కడ ఎక్కడ ఈ ప్రాంతంలో జిల్లాలో కానీ ఇక్కడ కానీ 25 మొత్తం 25 షాపుల పైన ఉండవని తెలుస్తుంది మాకు. మళ్ళీ మాకు ఉమ్మడి జిల్లాలో వాళ్ళ షాపులు మళ్ళీ ఈ వీళ్ళ వృత్తే అది. మళ్ళీ ఈరోజు ఆ వృత్తి మళ్ళీ వాళ్ళు చేసుకుంటూ ఏదో ప్రభుత్వం మీద నిందలు మోపడం సరైన పద్ధతి కాదు. వీళ్ళు గతంలో మీరు కూడా స్టాటిస్టిక్స్ తీసుకోండి, గతంలో ఎంతమంది చావులకు వీళ్ళు కారణమైన ఎంతోమంది మద్యపానం సేవించి వాళ్ళ ఆయంలో డాబాలు దగ్గర కానీ ఎక్కడ కానీ యాక్సిడెంట్లు అయ్యి ఎక్కడ దూపకొస్తే ఒక 30 కిలోమీటర్లో ఎక్కడ వాళ్ళకి దప్పికైతే అక్కడ మద్యం షాపు మద్యం డాబా ఈరోజు ఆ దర్శనమిచ్చేది. గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు అంత పెద్ద ఎత్తున మద్య షాపులు నిర్వహించిన వ్యక్తులు ఈరోజు మీరు ఆ మద్యపానం నిషేధం మీద గొంతు ఇప్పడం సరైన ఇది కాదు. మీకు గద్వాల ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈరోజు మద్యపాన షాపులు ఎవరు నడుపుతున్నారు, నీ భర్త నీవు ఇద్దరు కలిసి నడుపుతున్నారు. మళ్ళీ మీకు కనిపించలేదా మద్యపానం ఇన్ని రోజులు ఏం చేస్తుంది? మంత్రిగా ఉన్నారు, వాళ్ళు అధికారంలో వెలగబెట్టినారు, మీరు మీ కుటుంబం మొత్తం అధికారంలో మళ్ళీ గత 40 సంవత్సరాలకి వెళ్ళి అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఆ రోజు మద్యపానం మీద కన్నులు కనిపించలేదా? మీకు మద్యపాన నిషేధం మీద కన్నులు కనిపించలేదా? మళ్ళీ ఈరోజు మీరు ఏ ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు? వాళ్ళకి తాలిబొట్లు మళ్ళీ ఈరోజు తెంపిన పరిస్థితి మీది మళ్ళీ ఇక్కడ ప్రాంతంలో అందరికి క్షమాపణ చెప్పాలి. మీరు ఇక్కడ ఏదైనా మీరు మద్యపానం నిషేధం మీద గొంతు ఎత్తాలంటే మా ప్రాంతం మా అక్క చెల్లెళ్ళకి మీరు క్షమాపణ చెప్పి మీరు అక్కడ కూర్చున్నాలి తప్ప మీకు ఆ ఏ అధికారం లేదు, ఏ ఇది లేదు, మీరు మాట్లాడే అర్హత లేదు. మీకు మీరు మద్యపానం మీద మాట్లాడే అర్హతనే లేదు మీకు ఈరోజు. మళ్ళీ ఈరోజు మీరు ఒక పేరు రావాలి, నాకు ఒక దురుద్దేశంతో ఒక పేరు రావాలి, రాష్ట్రం మొత్తం మీద ఒక నాయకురాలు అనిపించుకున్నాలని ఒక దురుద్దేశంతో ఈరోజు మీరు మహిళల పట్ల గౌరవం మీద చేయడం లేదు. మీకు పేరు రావాలనే ఒకలాంటి బుద్ధితో మీరు ఈరోజు చేస్తున్నారు తప్ప మీరు మహిళల మీద గౌరవం కానీ మహిళల మీద ప్రేమ కానీ ఈరోజు మీ ఒంట్లో ప్రవహించే ప్రతి ఒక్క రక్త బొట్టు ప్రజలను దోచుకున్న రక్తంతో మీ మాంసాహారాలు తయారైనవి. మీ మొత్తం మీ పుట్టుక మొత్తం కూడా మద్యపానం మీద ఉంది ఈరోజు. మీరు ఈరోజు మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు కానీ మీకు మొత్తం ప్రతి ఒక్క రక్తం బొట్టులో ప్రజలను దోచుకున్న డబ్బుతో మీ శరీరాలు నిర్మాణమైనవి తప్ప మీరు ఎక్కడ కూడా ప్రజలని మంచి చేసి చేయలేదు. మీరు దోచుకున్నారు, దాచుకున్నారు. మద్యపానమే మీ వృత్తి ప్రధానమవుతుంది. కూడా నేను మద్యపానం చేస్తానని బహిరంగంగా చెప్పినాడు. మళ్ళీ ఈరోజు మీరు మద్యపానం నిషేధం చేస్తామంటే మద్యపాన నిషేధం చేయాలని రాష్ట్రంలో మీరు కోరితే మళ్ళీ మేము ఖచ్చితంగా మీరు చేయండి. మేము ఖచ్చితంగా మా ప్రాంత ప్రజలని మా ప్రాంత ఆడిబిడ్డలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్.
ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.